దేవ అప్పులతో ఆంధ్ర పేరును మారుమోగిస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక శుభాకాంక్షలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు అప్పురత్న సీఎం హ్యాష్ టాగ్తో సీఎం జగన్కు అప్పురత్న అవార్డు అందిస్తున్నట్టున్న వ్యంగ్య చిత్రాన్ని ఆయన ట్వీట్ చేశారు భారతరత్నలా ఇది కూడా ప్రతిష్టాత్మక అవార్డు సారని అందులో ఒకరు సీఎం జగన్తో చెప్తున్నట్టు అందులో ఉంది వైకాపా ప్రభుత్వం రికార్డు స్థాయిలో తొమ్మిది నెలల్లో యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు అప్పు చేసిందన్నారు రాష్ట్రం సర్వనాశనమైనా సరే మీ వ్యక్తిగత సంపదను పెంచుకోవడం మర్చిపోకండి దీనికి ముఖ్యమంత్రి స్ఫూర్తిని ట్విట్టర్లో పేర్కొన్నారు అన్నటువంటిది ఈయన పాపం అప్పు యాభై ఐదు వేల కోట్లు మొన్నటిదాకా ఏడాదికి లక్ష కోట్ల చొప్పున ఐదేళ్ల మూడేళ్లలోనే దాదాపు ఐదు లక్షల కోట్లు అంత అంతకుముందు లక్షన్నర కోట్లు అప్పు ఉండేది జగన్ వచ్చిన తర్వాత ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పు చేసేశారని చెప్పి దీంతోపాటు రఘురామకృష్ణరాజు వీళ్ళందరూ రైజ్ చేశారు నిన్న పార్లమెంట్లో స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరొకసారి నాలుగు లక్షల నలభై నాలుగు వేల కోట్ల దాకా అప్పు అయిద్ది ఈ మార్చికి కలిపి అన్నటువంటిది ఏడాదికి యాభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పుని ఆ మొక్క ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ వీళ్ళన్నది తప్పైపోతుంది కదా ఎనిమిది లక్షల కోట్లు అయిపోయింది పది లక్షల కోట్లు అయిపోయింది అన్నది దాన్ని కవర్ చేసుకోవడానికి తెలుగుదేశం కానీ కమ్యూనిస్టులు కానీ జ ఇటు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ రైట్ చేస్తున్నటువంటి పాయింట్ అదే అనమాట ఏదైతే లక్ష కోట్లు ఏడాదికి లక్షన్నర కోట్లు చెప్పుందో తీసేసుకున్నారు ఈ మూడేళ్లలోనే నాలుగున్నర కోట్లు ఐదు కోట్లు తీసేసుకున్నారు రాష్ట్రం అప్పు ఎనిమిది లక్షల కోట్లు అయిపోయింది పది లక్షల కోట్లు అప్పు అయిపోయింది అన్నటువంటి లేదు అంటూ కేంద్రం మరొకసారి స్పష్టం చెప్పిన చేసి ఏడాదికి యాభై ఐదు వేల కోట్లు తీసుకుంటున్నారని కూడా చెప్పింది మొహమాటం ఏం లేదు అందులో అంతకుముందు కూడా తీసుకుంది అదే ఆ విషయాన్ని కేంద్రం చెప్పేటప్పటికి వీళ్ళు చెప్పింది అబద్ధమని బయటకు వచ్చేటువంటి సందర్భంలో దాన్ని మళ్ళీ ఈ కోణంలో అంటే డైలాగుతో మంచి డైలాగుతో దాన్ని అటువైపు డైవర్ట్ చేసేటువంటి ఒక స్ట్రాటజిక్ వ్యవహారం మంచి రాజకీయం నేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ అందులో తప్పేం లేదు కాకపోతే ఆయన అధికారంలోకి వస్తే అప్పు తీసుకోకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తారా సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తారు ఈ విషయం కూడా ప్రజలకు చెప్తే పబ్లిక్ స్పష్టతతో ఉంటారు తప్పేం లేదు అలాంటి చేయగలిగితే గనక అని చెప్పొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా లేకపోతే సాక్షి